ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి నవజీత్ సంధు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి విద్యార్థులే కత్తితో అతి కిరాతకంగా అతన్ని హత్య చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్యకు కారణాలేంటి, ఎందుకు నవజీత్ని హత్య చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ, విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. భారత విద్యార్థి నవజీత్ సంధు ఆస్ట్రేలియాలో దారుణంగా హత్యకు గురయ్యాడు. తోటి విద్యార్థులే అతన్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. అసలేంటి హత్యకు కారణాలు ఏంటి, ఎందుకు అతన్ని హత్య చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ వార్త విన్న తర్వాత అక్కడ వాళ్ళే షాక్ అయ్యారు. చెప్పాలంటే ఆస్ట్రేలియా మెల్బోర్న్లో నిన్నగాక మొన్నే లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా, ఈటీవీ వాళ్ళది డీజే అనే ఒక షో అయింది, ఈవెంట్, లైవ్ ఈవెంట్. మొత్తం మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు అక్కడ. బేసికలీ అందరూ కలుసుకుంటారు, అంటే ఎక్కడెక్కడి నుంచి ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిశారు. అంటే అంత మంచి ఒకేషన్ జరిగింది. తర్వాత ఇప్పుడే మళ్ళీ మన తెలుగు వాళ్ళే ఒకరినొకరు పొడుచుకుని వచ్చారంట అనే వార్త బయటకు వచ్చింది. విషయంలోకి వెళ్తే నవజీత్ సంధు ఈయన హర్యానాకు చెందిన కర్నల్ అనే ప్రాంతంలో ఉండేవాడు. వీళ్ళ డాడీ జితేందర్ సంధు ఏం చేశాడంటే ఈ పిల్లోడిని స్టూడెంట్ వీసా కింద పంపించాడు చదువుకోవడానికి, ఆస్ట్రేలియా పంపించాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫారిన్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందరూ షేర్ చేసుకొని రెంట్లు కట్టుకుంటారు. బేసిక్గా ఇండియన్స్ అందరూ షేర్ చేసుకునే విధానం. కానీ 3 BHK ఫ్లాట్ 2 BHK కట్టేటప్పుడు ఏంటంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దానికి అటాచ్ వాష్రూమ్, చిన్న బాల్కనీ అవి ఉంటాయి, మిగతాది కామన్గా నార్మల్గా ఉంటాయి. కాకపోతే రెంట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇక అందరూ కలిసే షేర్ చేసుకోవాలి రూమ్ 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 అని. కానీ కొత్త ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు అది కావాలి అని కొంతమంది పట్టుబడుతూ ఉంటారు, పట్టుబడతారు, అవసరమైతే గొడవ పడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శ్రవణ్ కుమార్ వీళ్ళ ఫ్రెండ్, అసలు జితేందర్కి ఇక్కడ సంబంధమే లేదు, నవజీత్కి అసలు సంబంధమే లేదు ఇక్కడ. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో శ్రవణ్ కుమార్ అనే ఆయన వేరే ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్నాడు. వాళ్ళు రూమ్ మారారు, కొత్త రూమ్ తీసుకుంటే ఇతన్ని సామాన్లకు నాకు హెల్ప్ చేయవారా ఇట్లా వెళ్తున్నానని చెప్పి తను కారులో తనని దింపడానికి వెళ్ళాడు అక్కడికి. ఈ అబ్బాయి దిగాడు, పైకి వెళ్ళిన టైంలో కాసేపట్లో ఏదో గొడవ జరుగుతుంది పైన, బాగా పెద్ద గొడవ, మామూలు గొడవ కాదు. అరే ఏంటి ఇంత పెద్ద గొడవ అవుతుందా అని చెప్పి ఈయన వెళ్ళి అయితే ఈ శ్రవణ్ కుమార్ని వాళ్ళు కొడుతున్నారు ఇట్లా. ఏ మావాడిని ఎందుకు కొడుతున్నారని ఆపడానికి వెళ్తే వీళ్ళు కత్తితో అతన్ని పొడిచారు, ఇతన్ని పొడిచారు ఆవేశంలో. ఓకే, అంటే అప్పుడే సామాన్లు తెస్తారు. అంటే అసలు నవజీత్ సంధుది తప్పేం లేదంటారా? అసలు ఈయనకి గొడవతో సంబంధమే లేదు. నువ్వు రూమ్ మారుతున్నావు, నన్ను హెల్ప్ అడిగావు, ఓకే నేను నా కారులో నిన్ను దిగబెట్టా, నువ్వు సామాన్లు పట్టుకొని పైకి వెళ్ళిపోయావు. కాసేపట్లో ఇంకా మిగతా సామాన్లు కూడా ఉన్నాయి, నువ్వు మళ్ళీ రావాలి, 2 విడతలు 3 విడతలుగా రావాలి. అక్కడ పైన ఏమో జరిగింది, ఇంకా రావట్లేదు, గొడవ ఏమి వినబడుతుంది. ఈతను వెళ్ళాడు, వెళ్ళేసరికి ఆల్రెడీ కొట్లాడుతున్నారు వాళ్ళు ఏ అని. అయితే ఆ ఆవేశంలో వాడి దగ్గర అంటే అసలు కత్తి ఎందుకు ఉంది అంటే ఇప్పుడు సామాన్లు మనం షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం కిచెన్ సామాన్లు అన్నీ అంటే చిద్దరవందరగా ఉంటాయి కదా, అక్కడున్న కత్తి తీసుకెళ్ళి ఆవేశంగా పొడిచేశాడు వాడు. అరే ఏంట్రా అనగా వచ్చిన ఈతన్ని కూడా పొడిచాడు. అది జరిగింది. ఇంత ఆవేశానికి సంబంధించిన కథలు ఏంటంటే ఇదే. ఇప్పుడు చిన్న చిన్న గొడవలే రూమ్మేట్కి సంబంధించి, ఒక మాస్టర్ బెడ్రూమ్ కావాలని ఉంటుంది వాడికి, ఈయన ఏం చేశాడు అడిగంట ముందు నేను సామాన్లు పెట్టాలని చెప్పేసి హడావిడి హడావిడికి వెళ్తాడు. అందరూ ఫ్రెండ్సే మళ్ళీ అందరూ ఇండియాకి చెందిన వాళ్ళే, మన వాళ్ళే, ఇక్కడ వాళ్ళే, ఆ పొడిచిన వాళ్ళు కూడా ఇండియాకి చెందిన వాళ్ళే. సో ఆ రూమ్లో ముందు వీడి లగేజ్ పెట్టాయి. ఏ తీరా నేను ముందే ఆపుకున్నాను, నీకు తెలుసు కదా నా లగేజ్ ది, లేదు నాది ఇది, లేదు నాది ఇది. ఆవేశాలు ఏం చేస్తారంటే కొంచెం తోసి పడేస్తారు, వీడి సామాన్ తీసి పడపడేయడం, ఎరా నా సామాన్లే పడేస్తావా, నువ్వే పో, ఇట్లా గొడవ జరుగుతుంది. ఇది వినపడి పాపం ఈ పిల్లోడు వెళ్ళాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ హత్య జరిగింది కాదు, అదేదో పెనుగులట్లో జరిగిన హత్య అంటారు. అంతే, జస్ట్ ఇల్లు మారి ఇంటికి వెళ్ళారు, అక్కడ నాకు అందరికి అదే రూమ్ కావాలి, ముందు ఒక లగేజ్ పెట్టాడు, వీడు ఆ లగేజ్ తీసి బయటపడేసాడు, నా లగేజ్నే పడేస్తావా, నువ్వెంత, నువ్వెవరు, నేను అలా ఫైటింగ్. ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళ అంటే ఇప్పుడు ఈ నవజీత్ చనిపోయాడు, పాపం శ్రవణ్ కుమార్ కొంచెం కత్తి పోట్లతో బతికే ఉన్నాడు. ఆయన చెప్పిన వివరాలు వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళ డాడీకి మధ్యాహ్నం అర్ధరాత్రి 2 గంటలకేమో కాల్ చేసి మీ అబ్బాయి చనిపోయారండి అనే వార్త చెప్పారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. జరిగిన గొడవ ఏంటి అని తెలుసుకుంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ మన సంఘాలు కూడా ఉంటాయి అక్కడ, తెలుగు సంఘాలు కూడా ఉంటాయి. వీళ్ళ ప్రమేయంతో అసలు ఏం జరిగింది ఏంటి
అసలు ఎందుకు అంత ఆవేశపడ్డారు, వీళ్ళకి పాత పగలేమన్నా ఉన్నాయా, ముందు నుంచే వీళ్ళకి ఒకరికొకరికి పడట్లేదా, సడన్గా అంత పెద్ద గొడవ పొడుచుకునేదాకా, ఎందుకు వచ్చింది కొత్త ఇంట్లో అన్న వివరాలన్నీ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళకి అక్కడ శిక్ష పడే అవకాశం ఉంటుంది, హత్య జరిగింది అక్కడ కాబట్టి. మన తెలుగు వాళ్ళకి అంటే కాపాడే ప్రయత్నం అయితే ఎవరు చేయలేరు ఇంకా. ఇప్పుడు అతని బాడీని ఇటు పంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మోస్ట్లీ. అంటే వాళ్ళు కూడా అదే రాష్ట్రానికి చెందిన వాళ్ళ, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి అందరూ మొత్తం ఇప్పుడిన హర్యానా, మిగతా వాళ్ళు పంజాబ్, అందరు ఇండియన్సే. శ్రవణ్ కుమార్ అని ఆయన తెలుగు ఆయన, మళ్ళీ ఇక్కడ ఏమంటే మరి శ్రవణ్ కుమార్కి ఎలా ఉంది ఇప్పుడు? ఆయనకి మొత్తం అంటే గాయాలు అయ్యాయి, పొడిచాడు, పొడవడం పొడిచాడు. మరి ఈ పిల్లడు చాలా సెన్సిటివ్ ఏమో, అక్కడికక్కడే చనిపోయాడు. అందరూ చిన్న వయసు వాళ్ళే అనుకుంటా, 22 సంవత్సరాలు 22 ఇయర్స్, 22-23 ఇయర్స్ అంతే. అసలు 23 కూడా లేవనుకుంటా. కొత్తగా మొన్న నవంబర్లో వెళ్ళారు వీళ్ళు స్టూడెంట్ వీసా పైన. అండ్ అప్పటికి ఒక అంటే ఏదన్నా బెటర్ హౌస్ దొరికితే మనకు కూడా మారాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాము, 100,000 రూపాయలు రెంట్ ఫర్ ఎగ్జాంపుల్, 80,000కో 70,000కో ఇంతకన్నా మంచిది లొకేషన్ బాగుండి అన్నీ బాగుండేవి దొరికితే అటు షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. లేదు ఇక్కడైనా సరే ఓనర్స్ మీరు ఖాళీ చేయండి అన్నా కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. సో ఇక మోస్ట్లీ బ్యాచిలర్స్కి ఏంటంటే బాల్కనీ ఉన్న రూములు, అటాచ్ వాష్రూమ్ ఉన్న రూమ్లకు ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏవో వాళ్ళ కార్యాలు వాళ్ళకు ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి ఇంత జరిగిపోయింది. క్షణికావేశంలో ఒక హత్య అయితే జరిగిపోయింది. అంటే క్షణికావేశంలో చేసిన మర్డర్ తప్పితే ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే అసలు ఇంతకు ముందు గొడవలు ఉండి ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని చేసిన హత్య? పాత గొడవలు ఉండే ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు. అంటే బేసిక్ అంటే వీళ్ళందరూ ఒక ఆవేశం, ఇప్పుడు ఇల్లు మారుతున్నాం అంతే. వాడికంటే ముందు నేను లగేజ్, ఎవరు ఫస్ట్ లగేజ్ పెట్టి రూమ్ ఆక్యుపై చేస్తే వాళ్ళదే కదా. మరి ఈయన కొంచెం లేట్ వెళ్ళాడు, వెళ్ళేసరికి ఆల్రెడీ ఆయన లగేజ్ పెట్టాడు, ఆయన సర్దుతున్నాడు, ఏ లేదు నువ్వు లే ఇది నా రూము, సరిపోయింది అంతే. అండ్ అటు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మధ్యలో కేవలం ఆ రూమ్కి సంబంధించినటువంటి గొడవ మాత్రమే, అంతేగాని గతంలో ఎటువంటి గొడవలు లేవు. ఎటు వచ్చేమో వీళ్ళకి వాళ్ళకి పగలు చెప్పలేం కదా, ఎందుకంటే అంత పొడుచుకునేదాకా ఎందుకు వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఒక చిన్న రూమ్ దగ్గర ఆ క్షణికావయసంలో పొడుచుకునేదాకా వచ్చింది అంటే అది మేబీ ఇంతకు ముందు ఏదన్నా గొడవ. పాత రూమ్లో కూడా వీళ్ళకి ఏమన్నా ఉండొచ్చు, ఆ రూమ్లో కూడా నువ్వు ఇదే తీసుకున్నావు, కొత్త రూమ్ అయినా నాకు ఇవ్వవా, మాకు ఎప్పుడు ఇదే రెంట్ అయితే అన్ని తీసుకుంటున్నావు, ఇట్లా ఇట్లా చిన్న చిన్న గొడవలు అంతే. కొంతమందికి ఏంటంటే వాళ్ళ సామాన్లు ఉంటాయి ఎక్కువ, అంటే వాడికే వాషింగ్ మిషన్, వాడికే ఫ్రిడ్జ్, వాడికే ఏసీ సొంత సామాన్లు ఉన్నాయి అనుకో, వాడు కొంచెం ఆధిపత్యం ఆ రూమ్లో సామాన్లు నాకు ఉన్నాయని, అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ చిన్న చిన్న గొడవలే. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో ఫ్రెండ్సే, అంటే ఇటు మేల్స్ ఫీమేల్స్ రెండు ఇద్దరు కూడా ఒకటే ఫ్లాట్లో ఇద్దరు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అమ్మాయిల విషయంలో కూడా కొంచెం కొన్ని చోట్ల గొడవలు అవుతూ ఉన్నాయి, అవి మనం చూసాం. సో అటువంటి ఏదన్నా ఉందా, లేదంటే అసలు లేదు? పాపం ఇక్కడ అమ్మాయిలు అయితే ఇన్వాల్వ్ అవ్వాలా, వీళ్ళు డీసెంట్గానే పిల్లలు ఉన్నారు కానీ అంటే అమ్మాయిలతో ఉంటే ఆ ఇండీసెన్సీ అని నేను అనట్లా, డీసెంట్ అంటే గొడవ అమ్మాయి విషయం అయితే కాదు, జస్ట్ ఒక రూమ్ విషయంలో ఆధిపత్యం విషయంలో జరిగింది.